విశాఖ గంగవరంలో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకుని గంగవరం క్రీడా మైదానంలో కల్చర్ ఫౌండేషన్ కార్యదర్శి పేర్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకుడు రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షులు డాక్టర్ కరణం రెడ్డి నరసింహరావు పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ ఈ రోజు జాతీయ హాకీ క్రీడాకారులైన స్వర్గీయ మేజర్ ధ్యాన్ చంద్ సింగ్ జన్మదినమని ఆయన 1928, 1932, 1936 సంవత్సరంలో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని మన భారతదేశానికి బంగారు పతకాలు సాధించిన గొప్ప క్రీడాకారులని అందుకే ఆయన పుట్టినరోజుని జాతీయ క్రీడా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడా రంగాన్ని క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని అందుకే నేటి యువత క్రీడల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. క్రీడల వలన విద్యార్థులు ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి పోయి ఉత్సాహంగా ఉంటారని అన్నారు. క్రీడల ద్వారా కరోనా వైరస్ ను సైతం ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చని అందుకే ప్రతి ఒక్కరూ రోజు కనీసం ఒక గంట సమయం వ్యాయామం క్రీడలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. అనంతరం కేఎన్ఆర్ చేతుల మీదుగా క్రీడాకారులకు క్రీడా సామగ్రిని, బూట్లను, కోచ్లకు ట్రాక్ సూట్లను అందజేశారు. చూడండి మంచి చూడండి చూడండి మిక్సర్ చూడండి.